ఫ్రెండ్స్, ప్రస్తుతం T20 వరల్డ్ కప్ పైనే క్రికెట్ అభిమానుల దృష్టి ఉంది. టీమిండియాకు సంబంధించి పలువురు క్రికెటర్ల పేర్లు, రికార్డులు తెరపైకి వస్తున్నాయి. వారి రికార్డులు టీమిండియా గెలుపుకు తోడ్పడడంతో పాటు దేశానికి గర్వకారణమే. అయితే దశాబ్దాల చరిత్ర ఉన్న భారత క్రికెట్లో కొంతమంది ఆటగాళ్ల రికార్డుల గురించి, ఆట తీరు గురించి ఇప్పటి వారికి చాలా మందికి తెలియకపోవచ్చు. ఆనాటి మేటి క్రికెటర్లలో కొంతమంది ఇప్పుడు వ్యాఖ్యాతలుగానో, కోచ్లుగానో, మెంటార్లుగానో కనిపిస్తున్నారు. మరికొందరు తెరమరుగయ్యారు. అంతేకాదు, చరిత్ర ఎప్పుడూ విజేతల్నే గుర్తుపెట్టుకుంటుంది. ఆ విజేతల మాటున ఎందరో పోరాట యోధులు చరిత్రలో కనుమరుగైపోతారు. వారి పేరైతే చరిత్ర మర్చిపోవచ్చునేమో గాని వారి పోరాటాన్ని మాత్రం అభిమానులు ఎప్పటికీ మర్చిపోరు. అలా క్రికెట్ చరిత్రలో కనుమరుగైన పోరాట యోధుడే రవీంద్ర రామ్ నాయర్ సింగ్. క్రీడాభిమానులందరూ ముద్దుగా రాబిన్ సింగ్ అని పిలుచుకుంటారు. సచిన్, గంగూలీ, కపిల్ దేవ్ లాంటి ఆటగాళ్లతో ధీటుగా, వారి మేనియాతో సరిసమానంగా రాబిన్ సింగ్ ఆడిన అద్భుతమైన ఎన్నో ఇన్నింగ్స్లు మన క్రికెట్ చరిత్రలో ఉన్నాయి. మరుపురాని మెరుపు లాంటి ఇన్నింగ్స్లతో టీమిండియాకు ఎన్నో విజయాలను అందించిన ఘనత రాబిన్ సింగ్ సొంతం. ఈ నేపథ్యంలో రాబిన్ గురించి సంక్షిప్తంగా తెలుసుకుందాం. రాబిన్ సింగ్ అసలు పేరు రవీంద్ర రామ్ నాయర్ రాబిన్ సింగ్. ఆయన రిపబ్లిక్ ఆఫ్ త్రినిడాడ్ అండ్ టొబాగో దేశంలో 1963లో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు రాజస్థాన్లోని అజ్మీర్ ప్రాంతానికి చెందినవారు. వ్యాపారాల నిమిత్తం టొబాగోకు వెళ్లారు. అక్కడే పుట్టారు రాబిన్ సింగ్. రాబిన్ సింగ్ ప్రాథమిక విద్యాభ్యాసం అక్కడ జరిగింది. చిన్నతనం నుండి క్రికెట్ అంటే ఇష్టపడే రాబిన్ సింగ్ అక్కడే క్రికెట్ ఆడేవారు. 1982 సమయంలో అక్కడి లోకల్ టోర్నీలకు ఆడడంతో పాటు ట్రినిడాడ్ యూత్ క్రికెట్ జట్టుకు కెప్టెన్ గా ఉన్నారు. 1983లో సీనియర్ టీమ్ కి కూడా ఆడారు. ఆ తరువాత మద్రాస్ యూనివర్సిటీలో చదువు కోసం వచ్చారు. ఎకనామిక్స్ లో మాస్టర్స్ కోసం ఇక్కడికి వచ్చిన రాబిన్ సింగ్ యూనివర్సిటీలో క్రికెట్ ఆడారు. యూనివర్సిటీ నుండి తమిళనాడు తరపున ఫస్ట్ క్లాస్ క్రికెట్ ప్లేయర్ గా ఎదిగారు. 1985-86 మధ్య తమిళనాడు జట్టు గెలుపులో కీలక భూమిక పోషించారు. ఆ తరువాత 1989లో టీమిండియాలో చోటుదక్కింది. 1989 మార్చి 11 వెస్టిండీస్తో జరిగిన వన్డేలో టీమిండియా తరపున ఆడారు. 2 వన్డేల్లోనూ 7వ స్థానంలో బ్యాటింగ్కు వచ్చాడు. అయితే ఆ తరువాత రాబిన్ సింగ్ టీంలో తన ప్లేస్ను కోల్పోయాడు. టైటాన్ కప్ టోర్నీలో రీఎంట్రీ ఇచ్చారు. అప్పటి నుండి కీలక ప్లేయర్గా ఎదిగారు రాబిన్ సింగ్. మిడిల్ ఆర్డర్తో పాటు లోయర్ ఆర్డర్లోనూ కీలక ప్లేయర్గా ఉన్నారు. అదే సమయంలో బౌలర్గా, మంచి ఫీల్డర్గా, ఇలా ఆల్రౌండర్గా ఎదిగారు. అప్పట్లో లోయర్ ఆర్డర్లో అజయ్ జడేజాతో పాటు కలిసి రాబిన్ సింగ్ ఎక్కువగా బ్యాటింగ్ చేసేవారు. జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో వీరు పలుమార్లు జట్టును గెలిపించారు. ఇప్పటితో పోల్చితే అప్పట్లో సచిన్, గంగూలీ లాంటి ప్లేయర్స్ ఉన్న ఫీల్డింగ్ లో మాత్రం టీమిండియా జట్టు కొంచెం వీక్ గా ఉండేది. కవర్స్ లో ఇద్దరు ఫీల్డర్ల మధ్య నుండి బాల్ వెళ్తుంటే చేయి లేపి బౌండరీ లైన్ ఫీల్డర్ ను అలర్ట్ చేయడం ఆనాటి అభిమానులకు ఇప్పటికీ గుర్తుండే ఉంటుంది. ఆ పరిస్థితుల్లో తొలిసారి పక్కకు డైవ్ చేస్తూ బాల్ ను ఆపే ఫీల్డర్ ను అభిమానులు ఎవరినైనా ఎక్కువగా చూశారంటే ఆయన రాబిన్ సింగ్ అని చెప్పవచ్చు. 1999 వన్డే వరల్డ్ కప్ సందర్భంగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో ప్రధాన బౌలర్లు రాణించకపోయినా ఓటమి తలుపు తట్టేలా ఉన్న సమయంలో బంతి అందుకున్న రాబిన్ సింగ్ హ్యాట్రిక్ తో అద్భుతం చేశాడు. హ్యాట్రిక్ తో పాటు మొత్తం 22 పరుగులు, 5 వికెట్లు కూల్చి భారత్ ను ఒంటి చేత్తో గెలిపించాడు. బాల్ తోనే కాదు, ఆస్ట్రేలియాపై తన బ్యాటింగ్ పవర్ కూడా చూపించాడు. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లోనూ తన ప్రతిభ చూపాడు. 100 పరుగులలోపే 4 కీలక వికెట్లు కోల్పోయి టీమిండియా పీకల్లోతు కష్టాల్లో పడింది. అలాంటి పరిస్థితుల్లో షేన్ వార్న్ లాంటి దిగ్గజ బౌలర్ ను ఎదుర్కోవడమే కాకుండా అతని ఓవర్లో ఏకంగా 3 భారీ 6లు కొట్టి ఆస్ట్రేలియాకే షాక్ ఇచ్చాడు రాబిన్ సింగ్. ఇలా అనేక సందర్భాల్లో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ తో టీమిండియాకు ఆపద్ బాంధవుల్లా మారాడు. రాబిన్ రాకముందు టీమిండియా పరిస్థితి ఎలా ఉండేదో అప్పట్లో అభిమానులే చెబుతారు. మ్యాచ్ లో బాగా ఆడితే ద్రావిడ్, సచిన్ లేదంటే గంగూలీ, బౌలింగ్ వేస్తే జవగల్, శ్రీనాథ్, వెంకటేష్ ప్రసాద్ లేదంటే కుమ్లే, వీరే మ్యాచ్ ని గెలిపించగలరు, లేదంటే మ్యాచ్ పై ఆశలు వదులుకోవాల్సిందేననే పరిస్థితి ఉండేది. ఆ సమయంలో టీమిండియాకు రాబిన్ సింగ్ ఒక ఆనిముత్యంలా దొరికాడు. ఓపెనర్లు విఫలమైనా, జట్టు 4-5 వికెట్లు కోల్పోయినా ఎలాంటి టెన్షన్ లేకుండా తనదైన శైలిలో బ్యాటింగ్ చేస్తూ
ప్రత్యర్థి టీంకు వణుకు పుట్టించేవాడు రాబిన్ సింగ్. మూడు విభాగాల్లోనూ అద్భుతాలు చేసిన రాబిన్ సింగ్ లోని మరో స్పెషల్ టాలెంట్ ఏంటంటే దాదాపు ప్రతి మ్యాచ్ లోనూ ఏదో ఒక విభాగంలో అద్భుత ప్రదర్శన ఇచ్చాడని చెప్పవచ్చు. జట్టులో అతనుంటే బ్యాటర్, బౌలర్, ఫీల్డర్ రూపంలో ముగ్గురు ఆటగాళ్లు జట్టులో ఉన్నట్లేనని కూడా అభిమానులు భావించేవారు. అయితే వన్డేల్లో రాబిన్ సింగ్ తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నా టెస్ట్ మ్యాచ్ లో మాత్రం పెద్దగా నిలదొక్కోలేదు. తన టెస్ట్ కెరీర్ ను ఒకే ఒక టెస్ట్ మ్యాచ్ కు పరిమితం చేసుకున్నాడు. 1998లో జింబాబ్వేతో జరిగిన ఒకే టెస్ట్ మ్యాచ్ ఆడిన రాబిన్ సింగ్ 27 పరుగులే చేశాడు. ఆస్ట్రేలియా దిగ్గజ ప్లేయర్స్ మెగ్రాత్, బ్రెట్లీ, గిల్స్పీ, షేన్ వాన్ లాంటి వారి బౌలింగ్ ఎదుర్కొంటూ ఆస్ట్రేలియాపై 1999లో జరిగిన వన్డే మ్యాచ్ లో 30 బంతుల్లో 75 పరుగులు చేశాడు. ఆ ఇన్నింగ్స్ ఇప్పటికీ ఓ మరుపురాని సంఘటనే. ఇప్పుడంటే సోషల్ మీడియా వాడకం పెరిగాక సచిన్, కోహ్లీ, ధోని లాంటి ఆటగాళ్లకు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. కానీ అప్పట్లో ఇంతలా సోషల్ మీడియా లేదు. దాంతో ఓ డాషింగ్ బ్యాట్స్మెన్ ఓ సాధారణ ఆటగాడిలా మిగిలిపోవాల్సి వచ్చిందని చెప్పవచ్చు. మొత్తం మీద టీమిండియా తరపున 136 వన్డేలాడి 2336 పరుగులు చేశాడు. అలాగే 69 వికెట్లు తీసుకున్నాడు. ఈ క్రమంలోనే 2001 ఏప్రిల్లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ తరువాత రాబిన్ సింగ్ రిటైర్మెంట్ ప్రకటించాడు. రిటైర్మెంట్ అనంతరం టీమిండియాకు పలు విభాగాల్లో కోచ్ గా వ్యవహరించాడు. అండర్-19 జట్టుకు కోచ్ గా వ్యవహరించారు. హాంకాంగ్ క్రికెట్ జట్టుకు కూడా ట్రైనర్ గా వ్యవహరించారు. ఆయన కోచ్ గా ఉన్న సమయంలోనే హాంకాంగ్ 2004 ఆసియా కప్ కు అర్హత సాధించింది. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ కు ఫీల్డింగ్ కోచ్, బ్యాటింగ్ కోచ్ గా వ్యవహరించి ముంబై ఐపీఎల్ కప్ ను కైవసం చేసుకోవడంలో కీలక పాత్ర వహించాడు. శ్రీలంకలోని పలు దేశవాళీ టీంలకు కోచ్ గా ఉన్నారు. అమెరికా జూనియర్ క్రికెట్ జట్టుతో పాటు యునైటెడ్ స్టేట్స్ విమెన్ క్రికెట్ జట్టుకు కూడా కోచ్ గా వ్యవహరించారు. దుబాయ్తో పాటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో రాబిన్ సింగ్ స్పోర్ట్స్ అకాడమీని స్థాపించారు. ఇన్ని ఘనతలు సాధించిన రాబిన్ సింగ్ ఒక మేటి క్రికెటర్ గా దేశం మర్చిపోయినా అభిమానుల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న గొప్ప ఆటగాడిగా మిగిలిపోయాడని చెప్పవచ్చు.